నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శన్ కి స్వాగతం. సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ అనంతపురం నగరంలోని శాంతి థియేటర్ ఆవరణంలో అభిమానుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి, సాహిత్య మరియు కృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. అభిమానులు కృష్ణ విగ్రహాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయడానికి అభిమానులు అందరూ కలిసి ఎమ్మెల్యేకి వినతి పత్రం సమర్పించారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే కృష్ణ విగ్రహానికి అనువైన ప్రదేశాన్ని చూపిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మొత్తం ఒక అధ్యాయం అయినా ఒక చరిత్ర. ఏదైతే ఈస్ట్ మన్ కలర్ తీసుకురావడం జరిగిందో అది కృష్ణాగారికే సాధ్యం కాగలిగింది. ఏదైతే 70mm తీసుకురాగలిగిందో అది కృష్ణాగారికే సాధ్యం కాగలిగింది. కౌబాయ్ సినిమా తీసినా, జేమ్స్ బాండ్ సినిమా తీసినా, ఏ రకమైన పౌరాణిక సామాజిక చిత్రాలు తీసినా కూడా అది కృష్ణాగారికే సాధ్యం కాగలిగింది. కేవలం హీరోలంటే ఆదాయాల కోసం మాత్రమే పరిమితమైన రోజుల్లో అలా కాదు, హీరోలంటే ఒక రీల్ హీరో కాదు, రియల్ హీరోగా ఉండాలని చెప్పి సమాజంలో ఒక మంచి మార్పు కోసం చిత్రాలు తీసుకుంటూ పోతూ, అదేవిధంగా ఎవరైనా నిర్మాతలు నష్టపోతే ఆ నిర్మాతలకు తిరిగి మళ్ళా సినిమాలు తీయాలి కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పి వారిని ఆదుకోవడం జరిగింది. కృష్ణ గారి సంస్కరణ సభకు అనంతపురం నగరం నుంచి చాలామంది వచ్చిన కృష్ణ అభిమానులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి మేము పిలిచిన వెంటనే అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి గారు, మరొక డిప్యూటీ మేయర్ వాసంతి గారు మరియు శాంతి సుధా థియేటర్ యాజమాన్యం సుధాకర్ అన్న గారు, ఎస్వి థియేటర్ ఉదయ్ గారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్కు తోపు దుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి మాట్లాడుతూ, నిన్నటి రోజున రాప్తాడు శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగిందని, అందులో చంద్రబాబు నాయుడును దూషిస్తూ లోకేష్ మా టార్గెట్, అతన్ని చంపుతామని బెదిరిస్తూ మాట్లాడారు, కాబట్టి తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై హత్యా ప్రయత్న నేరం సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేసి అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. మావాళ్ళు ఏదో ఖాదీ పరిశ్రమ వీళ్ళు 10 కోట్ల డబ్బు అడిగింటి ఎనికిపోయింది అని అంటే అటువంటిది ఇంకోటి తేవాలా? లేదంటే ఇంకోటి దాన్నే వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ హత్య ఆరోపణ చేసేది మాత్రం ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. రాజశేఖర రెడ్డి అనుకుంటే అబద్ధం చంపేస్తుండే అనేది మాట్లాడే మాత్రం పూర్వ పొరపాటు. ఆనాడు రాజశేఖర రెడ్డి కాదు, ఇప్పుడున్నటువంటి స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డే అప్పటి నాయకుడిగా దీనికి తాడిమరికి వచ్చినప్పుడు పరిటాల రవిని చెప్తే ఆయనదే ప్లాన్ అని చెప్పి నేను ఆనాడే ప్రెస్లో మాట్లాడినాను. ఈనాడు జ్యోతిలో వచ్చింది, అది కూడా ఆలోచించుకోండి. మినమైపోతారుకుని చేసేది ఆనాడే పరిటాల రవిని చంపేదానికి మీరే కారణం అని జగన్మోహన్ రెడ్డి కారణము. అక్కడ ఉన్నటువంటి మాట్లాడినారు, తాడిమర్రిలో మాట్లాడినని చెప్పినారు కూడా. ఇప్పుడు కూడా ఇవన్నీ మీరు అంతా ఎప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఏం సంబంధం? నీది ఏదన్నా ఉంటే నీ ఊరు మాట్లాడుకో, నీవు ఆయన వాళ్ళది మాట్లాడుకో. మామూలు మమ్మల్ని మాట్లాడుకో, రాసిన రాజ్యాంగంలో మనం బతుకుతున్నాం. మేము వాళ్ళని లేపేస్తాం, వీళ్ళని లేపేస్తామని ఆటవికలు మాట్లాడినట్లు మాట్లాడితే ఈ సమాజం హర్షించదు. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశారు, అందరూ రాజకీయాల్లో చాలామందిని చూశారు. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండేవేమో మీ నాన్నల కాలంలో, లేకపోతే కడప జిల్లా నుంచి మీరంతా పోయి ఇక్కడ నుంచి పోయి కడప జిల్లాలో దాక్కుని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేశారు. అది కానీ గుర్తుంచుకోవాలా? వాళ్ళని అనుకుంటే లేపేస్తాం, వీళ్ళని అనుకుంటే ఇది చేస్తామనే రకంగా మాట్లాడడం ఏమంత భావ్యం కాదు. సభ్య సమాజంలో ఉన్నాం, దానికి సిగ్గుపడి క్షమాపణ చెప్పు. నేను పొరపాటు మాట్లాడినాను లోకేష్ గారిని అనే రకంగా క్షమాపణ చెప్పు. మీ మామగారు వరదరాజ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశంలో కొనసాగుతున్నారు. అదే తెలుగుదేశంలో పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ అన్నగారైన రాజశేఖర రెడ్డి గారు అక్కడే పనిచేశారు.
దయచేసి ఇవన్నీ గుర్తుంచుకొని మీరు కూడా పద్ధతిగా ఉంటే బాగుంటుందని మేము కోరుతున్నాము. పరిటాల రవి గారిని సినిమా షూటింగ్ అయిన వెంటనే చంపాలనే టైంలో కార్ బాంబులు నిన్నటి దినం జరిగినటువంటి తోపుదూర్ సోదరులో చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. మావాళ్ళు ఏదో ఖాదీ పరిశ్రమ వీళ్ళు 10 కోట్ల డబ్బు అడిగింటే ఎనికిపోయింది అని అంటే అటువంటిది ఇంకోటి తేవాలా? లేదంటే ఇంకోటి దాన్నే వెనక్కి తీసుకొచ్చేటువంటి. కడప జిల్లా బి కోడూరు మండలంలోని తువ్వుపల్లె గ్రామ సమీపంలోని సగిలేరు కాలువ పక్కన పూజలు చేసి జేసీబీలతో గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహించిన దుండంగులపై గ్రామస్తులు గ్రామ రెవెన్యూ అధికారికి సమాచారం ఇవ్వడంతో వీఆర్ఓ పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఒక జేసీబీ 3 బైకులు సీజ్ చేసి 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై బి కోడూరు ఇన్ఛార్జ్ పోరుమామిల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ రెడ్డి మరియు కోడూరు ఇన్ఛార్జ్ ఎస్ఐ చిరంజీవులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం రాత్రి తువ్వపల్లె గ్రామ సమీపంలోని సగిరేరు కాలువ పక్కన గుప్త నిధుల కోసం తవ్వకాలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు వీఆర్ఓకు సమాచారం తెలియజేశారని ఆ విషయం వీఆర్ఓ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టడం జరిగిందన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో మాధవరాయనపల్లె గ్రామ సమీపంలో 5 నిందితులను అరెస్టు చేయడం జరిగిందని వీరితో పాటు పరారిలో తువ్వపల్లెకు చెందిన కీలకమైన వ్యక్తితో పాటు మరో 4 ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతి త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని అన్నారు. అదేవిధంగా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. 2022 రాత్రి సుమారు 11 గంటలకు తువ్వపల్లి గ్రామానికి సమీపం ఉన్న సగిలేరు కాలువ వద్ద జేసీబీతో కొంతమంది వ్యక్తులు గుప్త నిధుల కోసము తవ్వకాలు జరుగుతున్నట్టు ఆ గ్రామస్తులు సదరు వీఆర్ఓకి కంప్లైంట్ చేయగా నిన్న వీఆర్ఓగా మాకు కంప్లైంట్ ఇచ్చినారు. దాని మేరకు మేము కేసు రిజిస్టర్ చేసినాము. ఆ కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సంఘటన స్థలానికి అట్లూరు ఎస్ఐ ఎల్ఏసి అక్కడ జేసీబీ ఉండగా జేసీబీని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు 27/11/2023 సుమారు 7 గంటలకు మాధవరాయనపల్లి క్రాస్ వద్ద సదరు ముద్దాయిలను 5 ముద్దాయిలను అరెస్ట్ చేసి 3 2-వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. మిగతా ముద్దాయిలను కూడా అరెస్ట్ చేస్తాము. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో క్రైస్తవ మహిళలు ప్రార్థన ప్రచారాలు చేస్తుండగా కొంతమంది దుండగులు వారి పట్ల దురుసుగా ప్రవర్తించి కొంత దూరంలో ఉన్న చర్చిలో చర్చికి సంబంధించిన పాస్టర్స్ను పవిత్ర గ్రంథం బైబిల్ను చించిపారేయటం కాల్చటం చేశారని అన్నారు. వాటికి నిరసనగా యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు జి రవికుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాడిపత్రులు జరిగిన సంఘటనకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఎవరైతే దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారో వారిని కఠినంగా శిక్షించి అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే క్రైస్తవులు ఏకతాటిపై ఉద్యమ కార్యాచరణ చేయాల్సి వస్తుందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా క్రైస్తవులపై దాడిని అరికట్టి ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వారిని గుర్తించి శిక్షించాలని తెలిపారు. ఈరోజు మన కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో తాడిపత్రి గ్రామంలో సువార్త పరిచర్య జరిగిస్తుంటే కొంతమంది క్రైస్తవులు మతోన్మాదులు క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు. అది భారతదేశంకు లౌకిక దేశం అన్నది. లౌకిక దేశంలో మన దేశంలో అనేక క్రైస్తవులు ముస్లిమ్స్ మైనారిటీస్ ఐక్యత కలిగి మనం ఈ భారతదేశం మనం జీవిస్తున్నాము. ఆ జీవించడంలో కొంతమంది మత విధానాలు కలుపుకొని ఇది మత ప్రచారం అని అనుకుని ప్రశుద్ధమైన గ్రంథమైన బైబుల్ని వాళ్ళు కాల్చివేయడము తొక్కేయడము మహిళల్ని విస్తారకరమైన మాటలు మాట్లాడడంలో ఎంతో బాధాకరమైన విషయము. ఈ విషయంపై క్రైస్తవులకు ఏకదాటిగా అన్ని యునైటెడ్ పాస్టర్స్ కానీ తర్వాత అనేక సంఘాలు కానీ తర్వాత జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వారు కూడా దీన్ని ప్రత్యేకమైన ఖండిస్తున్నాము. ఎందుకు ఈ ఖండనం ఎందుకంటే క్రైస్తవులకు దేశంలో అనేకంగా ఈ భారత మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో క్రైస్తవులు ఎంతో భారతీయంగా ఉంది. ఈ కార్యక్రమం ఎంతగానో జరిగిస్తూ ఉంటుంది. మనకు ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా వారి స్త్రీలను పురుషులను బట్టి వారి పవిత్ర గ్రంథమైన బైబిల్ గ్రంథాలని చించివేసి కాల్చివేసి ఎంతో అమానుషమైనటువంటి కట్టముగా ఈ విషయము మరి మేమందరం కర్నూలు క్రైస్తవులుగా ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాము.
United Pastors and Christian Ministries Association of Kurnool City పక్షముగా మా యొక్క అసోసియేషన్ లో ఉన్న 65 మంది సంఘ కాపరులు 65 సంఘములు 65 సంఘాల్లో ఉన్నటువంటి దాదాపు అయిపోయేటువంటి దినాలు వస్తూ ఉన్నాయి. మనము గత వారంలో గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా తాడిపత్రి అనే ఒక పట్టణంలో మరి పట్ట పగలు జరిగినటువంటి ఈ మతోన్మాదుల యొక్క చర్యలు మరి ఏపీఎఫ్ రాష్ట్ర కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ గా మేము ఖండిస్తూ మరి ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవాలని మరి ముందున్నాను. విజయవాడ సర్వజన ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తుందని విజయవాడ జీజీహెచ్ సూపర్డెంట్ సౌభాగ్యలక్ష్మి తెలిపారు. హార్ట్ నెఫ్రాలజీ విభాగాలలో మరింత అధునాతమైన సేవలు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు. అలాగే అన్ని విభాగాల్లో ప్రత్యేకమైన దృష్టిని పెట్టామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు సౌభాగ్యలక్ష్మి. గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ అనేది ఈ కృష్ణా జిల్లా అండ్ మరియు చుట్టుపక్కల వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇటు మన ప్రకాశం జిల్లా అందరికీ కూడా ఒక వరప్రదాయనిగా సేవలు అందిస్తుంది. రోజు మనకి పేషెంట్లు 2,500 నుంచి 3,000 వరకు వస్తున్నారు. ఆఫ్టర్ కోవిడ్ ఈ సేవలన్నీ కూడా మనకి బాగా పెరిగాయి. ఇన్ పేషెంట్లు రోజు మనకి 1,400 నుంచి 1,500 వరకు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం అన్ని సేవలు అందిస్తున్నాం. ప్రత్యేకంగా చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ సేవలు, ముఖ్యంగా నెఫ్రాలజీ సేవలు బాగా ఇంప్రూవ్ అయినాయి. రోజు మనకి 15 నుంచి 18 వరకు డయాలసిస్లు అవుతున్నాయి. అదే కార్డియాలజీ అయితే 200 నుంచి 250 వరకు అవుట్ పేషెంట్స్, తర్వాత అందులో ఒక 80 వరకు మనకి ఇకోకార్డియోగ్రామ్లు అవుతున్నాయి. అలాగే న్యూరాలజీ సర్వీసెస్ కూడా మనకి ఒక 190 నుంచి 230-240 వరకు కేసులు ప్రతి ఓపీలో కూడా మనకి వస్తుంటారు. అందులో మనకి ఒక 10-20% వరకు ఇన్ పేషెంట్లు జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళని అందులో క్రిటికల్ పేషెంట్స్ని ఐసీయూలో కూడా మనం జాయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి అన్ని ఐసీయూలు కూడా చాలా మంచి సేవలు అందిస్తున్నాయి. ఏ పేషెంట్ మనకి జాయిన్ అయినా సరే ఇక్కడ లేవు, ఈ సేవ లేదు అనే పరిస్థితి అయితే మనకి ఎప్పుడూ లేదు. ఇట్లాంటి మంచి సేవలు ఈ 8-9 నెలల నుంచి కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. ప్రస్తుతం మన స్టేట్లో ఇది 1గా నిలిచింది విజయవాడ అనేది. ఇది ఇదివరకైతే గుంటూరు, విశాఖపట్నము మనకి ఫస్ట్లో ఉండేవి. వాటితో పోటీ పడి మనకి మనం వాటికన్నా ముందుకి వెళ్ళి ఫస్ట్లో నిలబడ్డాము. సో ఈ సేవలను ఇలాగే కంటిన్యూ చేయాలని, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా మన సుపీరియర్. కందుకూరు పట్టణంలో పురాతనమైన జనార్దన స్వామి దేవాలయం హనుమదలయంలో హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి దీక్షాపరులు, అయ్యప్ప స్వాములు, భవానీ దీక్షాపరులు పాల్గొని హనుమాన సాలీసను భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ భక్తజన సందోహం పాల్గొని సీతారామస్వామి తీర్థ ప్రసాదాలను స్వీకరించి హనుమత్ కృపకు పాత్రలయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వారాంతపు సెలవులు పురస్కరించుకుని కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, అయ్యప్ప దీక్షల భక్తులు ఎగువదెగువ అహోబిలం క్షేత్రంలోని శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని, చెంచులక్ష్మి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో కార్లలో, వాహనాలలో భక్తులు తరలిరావడంతో పోలీసులు వాహనాలను ఎగువ అహోబిలం కారంజ నరసింహస్వామి ఆలయ సమీపంలో పార్కింగ్ చేయించి దేవస్థానం ప్రత్యేక వాహనంలో భక్తులను తరలించారు. అలాగే సీనియర్ హీరో శరత్ బాబు కూడా ఈరోజే శ్రీ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు.
అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పలు సమస్యలపై అధికారులను ప్రజా సంఘాల నేత నిలదీశారు. అనంతరం సలకం చెరువు గ్రామానికి ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ అవినీతికి పాల్పడుతూ గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కులం పేర్లతో నానా దుర్భాషలాడుతున్నారని, ఆ విషయం మండల స్థాయి అధికారులకు తెలియజేసినా టెక్నికల్ అసిస్టెంట్ను ఎందుకు చర్యలు తీసుకోలేదని మండల అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గందరగోళకారులని పోలీసులు రంగప్రవేశంతో పక్కకు తీసుకెళ్లారు. మరి టెక్నికల్ అసిస్టెంట్పై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. భూములు లేకుండా చెట్లు పెట్టకుండా పెట్టినారని చెప్పి కూడా బిల్లులు అయినాయి. ఐదు బిల్లు ఐదు ఐడీలు రాశాం. సిహెచ్ రంగయ్య ఒక్కటి భూమి లేదని చెప్పి గ్రామ సభలో కూడా చెప్పాము, భూమి లేదనే చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ బత్తలపల్లి మండలం ఘంటాపురం జగ్గుని నిన్నటి రోజున తోపుదుర్తి చందుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కారణంతో రాత్రి 1 గంట సమయంలో అరెస్టు చేసి ఈరోజు ఉదయం ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు చెన్నై కొత్తపల్లి నుంచి ఎస్ఐ శ్రీధర్ వెహికల్లో ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అక్కడ నుంచి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చి జగ్గును పరామర్శించిన పరిటాల శ్రీరామ్ ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అనంతరం బయటకు తీసుకెళ్లారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మేడం 150 రూపాయలకి ఇవి ఈనాటి వార్తలు. తెలుగు నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శిని.